హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ కోవిడ్ సిచ్యువేషన్లో అందరూ చాలా సేఫ్గా హ్యాపీగా హెల్తీగా ఉండాలి అని కోరుకుంటున్నాను సో ఇంకా మేమైతే బాగున్నామండి మీరు కూడా అందరూ బాగుండాలి అని అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఒక సండే బ్లాగ్ అనమాట సండే బ్లాగ్ అనేది మీతో షేర్ చేసేసుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్లో చాలా వరకు అక్క డైలీ వ్లాగ్స్ పెట్టండి అని అడుగుతున్నారు సో ఇంకా ఎలాగూ వ్లాగ్స్ కూడా అప్పుడప్పుడు పెడుతున్నాను కదా అది కొంచెం ఎక్కువ వ్లాగ్స్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను అనమాట మీరేమంటారు అనేది నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ టీలు అయిపోయాయి అందరూ పాలు టీలు అన్నీ అయిపోయాయి నేను వచ్చేసి ఇంకా నా స్నానం పొద్దున్నే అయిపోతుందండి ఇంకా నేను టిఫిన్ ప్రిపేర్ చేసేలోగా వాళ్ళ నాన్న పిల్లలు అందరూ కూడా ఫ్రెషప్ అవుతారు సో ఇక్కడ వచ్చేసి నేను బొరుగులు చేస్తున్నాను మరమరాలు ఇంకా అందుకు నానబెట్టేశాను మరమరాలు తర్వాత కొంచెం పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను బొరుగులు నానబెట్టాను కదా వాటిని తడిపి తీస్తున్నారు మా వారు సండే కదా సండే రోజు కొంచెం హెల్పింగ్ డే అనమాట ఇంకా నాన్ వెజ్ ఉంటుంది అది ఇది కాబట్టి ఇంకా అందరం కలిసి చేసుకుంటాం అనమాట వర్క్ సో ఇక్కడ వచ్చేసి నేను తాలింపు పెట్టేస్తున్నాను ఆయిల్ హీట్ అయింది అందులో జీలకర్ర ఇంకా పోలేదా అయ్యో ఇంకా మీ ఇష్టం వేడి వేడి గొరవలు మిస్ అవుతారు ఇంకా జీలకర్ర ఆవాలు ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు తర్వాత ఆనియన్స్ ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇందాక నేను చూపించిన పచ్చిమిర్చిని ఇప్పుడు గ్రైండ్ అనమాట ముందు కనుక మనం గ్రైండ్ చేస్తుంటే అది కాస్త కలర్ చేంజ్ అయిపోయి ఉండేది సో అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకోండి చాలా బాగుంటుంది పచ్చిమిర్చితో చేసే బొరుగులు చాలా బాగుంటాయండి టేస్ట్ ఇంకా తర్వాత కొంచెం పసుపు వేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి కొంచెం స్పైసీగా ఉంటేనే ఈ బొరుగులు బాగుంటాయి పచ్చిమిర్చి అయితే మామూలుగా మనం కారప్పొడితో చేసే బొరుగులు కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంటుంది పచ్చిమిర్చి ఇప్పుడు ఎందుకు వేశామంటే పచ్చివాసన పోవాలి కదా అందుకనమాట ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టమాటాని కూడా వేసేయండి టమాటా కూడా మొత్తం కూడా ఉడికిపోవాలి ఏంటంటే మనకు ఏమాత్రం పచ్చిగా ఉన్నా కూడా టేస్ట్ అనేది అస్సలు బాగుండదు జస్ట్ ఇలా క్రష్ చేసామనుకోండి స్పూన్తో టమాటా చక్కగా మగ్గిపోతుంది ఆ తర్వాత మనం నానబెట్టి వాటర్లో పక్కన తీసి పెట్టుకున్నాం కదా బొరుగులు వాటన్నింటినీ కూడా ఇందులో వేసేసి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులో పుట్నాల పొడి అనమాట పుట్నాలు జస్ట్ గ్రైండ్ చేసి పొడి చేసి పెట్టుకుంటాము దాన్ని ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు వేసేసుకున్నాను తర్వాత మీరు గమనిస్తే నేను ఇంతవరకు సాల్టే వేయలేదండి సాల్ట్ వచ్చేసి ఇప్పుడు వేసాను సో తర్వాత అన్నీ కూడా వేసేసుకున్నాం కదా జస్ట్ సిమ్లో మాత్రమే ఉండాలి స్టవ్ కలుపుకుంటూ ఉండాలన్నమాట లేదంటే బొరుగులు అనేవి అడుగంటేస్తాయి అడుగంటనివ్వకుండా కలుపుతూ ఉండాలి మన ఆయిల్లో ఉన్న టమాటా ఆనియన్ ఎవ్రీథింగ్ ఇందులో కలిసిపోయి చక్కటి టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇది మెయిన్ ఏంటంటే వేడివేడిగా తింటేనే బాగుంటుంది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత మేము బయటకు వచ్చాము రోజు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేస్తుంది సో కొంచెం అలా బయటకు వెళ్దాం అని చెప్పేసి వచ్చాము నేను మా వారు ఫిష్ తీసుకుందామని సో ఇక్కడ స్పెట్స్ కనిపించాయి ఎప్పుడు తీసుకుంటారు ఈ ఈ ఇయర్ అయితే అసలు తీసుకున్నదే లేదండి ఎందుకంటే ఇంకా కోవిడ్ లాక్డౌన్ అది ఇది అని చెప్పేసి ఇంకా అస్సలు తీసుకు తీసుకుంటారనమాట ఎప్పుడు పిల్లలు మా వారు ఇంకా టూ పేర్స్ తీసుకున్నారు తర్వాత ఈచ్ వన్ వచ్చేసి హండ్రెడ్ అంట ఇంకా మొత్తానికి ఈ షాపింగ్ అయ్యాక ఫిష్ తీసుకోవాలి అని బయలుదేరాము మేమున్న ఏరియాకి ఇవి దగ్గరలో ఉన్నాయి ఫిష్ చూడండి ఎలా కొట్టుకుంటుందో కొంచెం వాళ్ళు ఇలా వాటర్ చల్లగానే ఇంకా కొట్టుకుంటూ ఉంటుంది ఇవి బురద మట్టలు అనుకుంటా మట్టలు అని చెప్పారు అతను ఇంకా మేమైతే ఇవి తినాము ఎక్కువగా బొచ్చేలే ఇష్టము బొచ్చెలు తీసుకుందామని వచ్చామనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది ఫైనల్ అంట అది వేరే వాళ్ళు తీసేసుకున్నారు ఆయన చాలా పెద్దగా ఉంది తర్వాత వచ్చేస్తే ఇక్కడ రొయ్యలు ఉన్నాయి రొయ్యలు ఏంటంటే ఇష్టంగానే తింటారు కానీ ఇంకా ఫిష్ తినాలి అనుకున్నాం కదా రొయ్యలు ఏంటంటే మనం హాఫ్ కేజీ తీసుకున్న ప్లేస్లో పావు కేజీయే వస్తాయి మొత్తం క్లీనింగ్ సెక్షన్ అదంతా అయిపోయాక ఇంకా సో ఇంత పెద్ద ఫిష్ మాకు వద్దు అనుకున్నాం ఎందుకంటే మేము తినలేం కదా అందుకు ఇంకా తర్వాత సరే వేరే చోటనైనా చూద్దామని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము అతన్ని అడిగానమాట చూడు ఉంటే ఏమని లేవని చెప్పాడు మొత్తానికి వేరొక చోట మాత్రం ఇంకా బొచ్చలు దొరికేసాయి ఇంకా తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి బయట తిరిగేసి వచ్చాం కదా వెంటనే శానిటైజ్ అవన్నీ చేసేసుకున్నాము ఈ ఫిస్పల్స్ పెడుతున్నాను యాక్చువల్గా వెళ్ళి ఫిష్ తీసుకొని వచ్చామన్నమాట ఇంకా మార్నింగ్ ఏమో మార్నింగ్ ఏమో ఉగ్గానే చేసాను ఉగ్గానే చేసాను మర్చిపోయినా ఉగ్గాని ఏదో చేసిన టిఫిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫిష్ పులుసు పెడుతున్నాను అనమాట మీతో షేర్ చేసేసుకుంటాను బొచ్చ చేపాలనమాట నాకు ఫిష్ అంటే బొచ్చలా ఇష్టము ఇవేమో పులుసు కోసం తీసి పెట్టిన జస్ట్ కడిగేసి లైట్ గా పసుపు ఉప్పు కారకాయలు పెట్టేసిన ఇందులో ఏంటంటే తల పీసులు తోకపీసులు ఎక్కువ లేవు కానీ మిడిల్ పీసులు కొన్ని యాడ్ చేసిన వీళ్ళు ఎక్కువ అంటే ఫ్రై తింటారు అందుకనే ఇంకా ఫ్రై చేసేస్తున్నాను సో ఇంకా ప్రాసెస్ లెక్కదాం మీలో ఎంతమందికి ఫిష్ పులుసు అంటే ఇష్టం అనేది నాతో కామెంట్స్లో చెప్పండి నాకైతే చాలా ఇష్టము అది కూడా బొచ్చెలు పులుసు అయి ఉండాలి ఫ్రై కంటే కూడా నాకు పులుసు అంటేనే చాలా ఇష్టం ఇంక ఇక్కడ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం వన్ స్పూన్ వచ్చేసి సారీ వన్ ఫస్ట్ వచ్చేసి పాన్ పెట్టేశాను తర్వాత వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు ఒక్క దాల్చిని చెక్క నాలుగైదు మిరియాలు మూడు ఇలాయచి మూడు లవంగాలు వీటన్నింటినీ కూడా డ్రై రోస్ట్ చేస్తున్నానండి ఆయిల్ లేదు జస్ట్ అలా డ్రై రోస్ట్ చేసేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను వీటిని ఏంటంటే ఎక్కువగా మాడనివ్వకండి సో అలా అనమాట నువ్వులు ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయని చెప్పేసి వాటిని లాస్ట్కి వేశాను సపరేట్గా తర్వాత అన్ని పల్లీలు కూడా వేసాను వాటిని కూడా ఎక్కువగా నల్లగా అవ్వనివ్వకూడదు సేమ్ ప్యాన్లో నేను టూ టు త్రీ స్పూన్స్ వరకు ఇక్కడ ఆయిల్ తీసేసుకున్నాను ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్ని చాప్ చేసేసుకొని ఈ ఆయిల్లో వేసేసాను అనమాట ఇది చక్కగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట మనం ఎన్ని ఆనియన్స్ వేసాం కదా ఫైనల్గా అయితే అవి చాలా దగ్గరికి వచ్చేస్తాయి తర్వాత మనం ఈలోగా అది చల్లారేలోగా కూడా మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై రోస్ట్ పప్పులు అవన్నీ కూడా అవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని నా దగ్గర యాక్చువల్గా ఎండు కొబ్బరి దొరకలేదు పౌడర్ ఉండింది రెడీమేడ్ అదొక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసేసి గ్రైండ్ చేసేసాను తర్వాత ఆనియన్ కూడా చల్లారిపోయింది చూసారు కదా ఎంత అయిందో దాన్ని వేశాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారము వన్ స్పూన్ ఉప్పు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట దాన్ని కూడా పెట్టేసి చక్కగా గ్రైండ్ చేసేసాను కొంచెం వాటర్ వేసేసి చూసారు కదా మన మసాలా అనేది రెడీ అయిపోయింది పులుసుకి చాలా ఈజీ అండి ఎవరైనా చేయచ్చు అసలు ఇంకా ఫిష్ పులుసు చేయడం రాని వాళ్ళు కూడా ఎంత ఈజీ ప్రాసెస్ అంటే అంత ఈజీ ప్రాసెస్ టేస్ట్కి కూడా టేస్ట్ అలాగే ఉంటుందండి తర్వాత సేమ్ ప్యాన్లో అంత జరిగిపోతుంది వర్క్ సో అదే ప్యాన్లో మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకున్నాము ఆల్రెడీ మనకు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉండనే ఉంటుంది ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసి ఫస్ట్ కలిపేసుకోండి లేదంటే తొందరగా అడగంటేస్తుంది ఆ తర్వాత ఇక్కడ ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొంచెం పుదీనా వేశాను దాన్ని కూడా చక్కగా కలిపేసుకోండి మంట అనేది హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు నార్మల్ ఫ్లేమ్లోనే పెట్టి దీన్ని చక్కగా ఫ్రై చేసేయండి ఇంకా ఏమైనా ఒకవేళ పచ్చివాసన ఉన్నా అది కూడా వెళ్ళిపోతుందనమాట నేను ఈ గ్లాస్తో టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసాను చక్కగా ఇంకా పేస్ట్ అంతా కూడా ఈ వాటర్లో కలిసిపోవాలన్నమాట ఈ వాటర్లో మొత్తం కూడా ఈ మసాలా కలిసి పులుసు అనేది చిక్కగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇంకా ఇక్కడ మన పులుసు అనేది మరగడం స్టార్ట్ అయిపోయింది మెయిన్ ఏంటంటే ఎంత చక్కగా పులుసు అనేది మరుగుతుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చూసారు కదా ఆయిల్ అనేది తేలిపోయింది ఈ టైంలో మీరు ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోండి కారం అయినా ఉప్పు అయినా పడినా ఇప్పుడు వేసుకోవచ్చు నాకు ఇంకా కొంచెం కారం వేయాలనిపించింది సో ఇక్కడ ఒక వన్ స్పూన్ వరకు కారం వేసేసాను కొంచెం సాల్ట్ కూడా వేసేసాను ఆ తర్వాత దీన్ని కూడా ఒకసారి చక్కగా కలిపేసుకొని మన పులుసు అనేది చిక్క టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత ఫిష్ ముక్కలు అన్నింటినీ కూడా వన్ బై వన్ స్ప్రెడ్ చేయండి ఈవెన్గా మెయిన్ ఏంటంటే మన ఫిష్ పులుసుకి కొంచెం వెడల్పుగా ఉన్న బాండి కనుక తీసుకున్నామంటే పులుసు చాలా బాగా వస్తుంది ఈ ముక్కలు వేసాం కదా వాటిని అస్సలు కలపకూడదు కదపకుండా అలాగే ఉంచి మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు ఉంచండి సిమ్లో అవి కాస్త మగ్గిపోతాయి అన్నమాట ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఆ ముక్కల్ని రివర్స్లో వేసేయండి మనం ఇటువైపు ఉన్న పీస్ని టర్న్ చేసి డౌన్కి వేసేసారంటే వన్ సైడ్ ముక్క అనేది చక్కగా ఉడికిపోయింది కదా ఇంకొక సైడ్ కూడా చాలా చక్కగా ఉడికిపోతుందనమాట ముక్కలు ఏంటంటే ఒకదానికొకటి టచ్ అవ్వకూడదండి ఇది ఒకటి గుర్తుంచుకోండి ముక్క గనక విరిగిపోయింది అనుకోండి విష అసలు బాగుండదు తినడానికి సో ఇలా ఒకదానికొకటి టచ్ అవ్వకుండా దూరంగా పెట్టేసి వాటిని కదిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక్క టూ టు త్రీ మినిట్స్ ఉంచారంటే పర్ఫెక్ట్ ఫిష్ పులుసు అనేది రెడీ అయిపోతుంది త్రీ మినిట్స్ తర్వాత చూస్తే చూసారు కదా మన పులుసు చిక్కబడింది ముక్క ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది చూసారు కదా సో ఇదనమాట ఫిష్ పులుసు పర్ఫెక్ట్గా పెట్టడం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చేస్తారండి కొంతమంది టమాటా కూడా వేస్తారు నాకు అసలు నచ్చదు నాకైతే ఫిష్ పుల్స్ అంటే ఇది చాలా ఇష్టము సో ఇక్కడ వచ్చేసి మిడిల్ పీసెస్ అన్నీ పక్కన పెట్టాను కదా నేను ఇవన్నీ ముందుగానే కలిపి పెట్టానండి నేను ఇప్పుడు మీకు యాడ్ చేస్తున్నాను సో ఇందులో కొంచెం పసుపు ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి జీలకర్ర పొడి అంటే జీలకర్రని రోస్ట్ చేసేసి గ్రైండ్ చేసిన పొడి ఉంటుంది కదా అది తర్వాత ఒక ఎగ్ ఫుల్ వేసేసాను తర్వాత తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వన్ స్పూన్ మైదా ఒక్క చెక్క నిమ్మరసం వేసేసానండి వీటన్నింటినీ కూడా వేసి చక్కగా చేతులతో కలిపేసేయండి వీటికి స్పూన్స్ అవి పనికిరావు చక్కగా మీరు చేత్తో కనుక కలిపి ముక్కలన్నింటికి మసాలా పట్టించారంటే ముక్కలు ఈ విధంగా తయారవుతాయి నేను ఫస్ట్ పులుసు చేసేటప్పుడు ఇది కలిపి పెట్టానండి పులుసు మొత్తం ప్రిపరేషన్ అయిన తర్వాత చూస్తే మన ఫిష్ ముక్కలు అనేవి ఇలా ఉన్నాయి ఆ తర్వాత ఇప్పుడు నేను డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేస్తున్నాను అనమాట ఫిష్ డీప్ ఫ్రై కూడా బాగుంటుంది బట్ నేను ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నాను ఆయిల్ అనేది తక్కువ పడుతుంది ఇలా చపాతీ పెంక పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ముక్కలు అనేవి కాస్త దూరం దూరంగా స్ప్రెడ్ చేసేస్తున్నాను జస్ట్ ఇవన్నీ కూడా చేత్తోనే వేసేయండి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత రివర్స్లో టర్న్ చేసి దీన్ని మళ్ళీ ఇంకొకసారి అలా ఒక టూ టు త్రీ టైమ్స్ వరకు టర్న్ చేస్తూ ఫ్రై చేయాలన్నమాట చాలా బాగా వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి చూడండి మీరు లాస్ట్లో మనం ఏదైతే ఆయిల్ వేసామో అందులో సగం ఆయిల్ అక్కడే ఉంటుందండి మనం డీప్ ఫ్రై కనుక చేసామంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది అని నాకు ఫీలింగ్ అనిపిస్తుంది సో ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఇంతకు ముందు కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను అది కొంచెం డిఫరెంట్ మెథడ్ ఇది డిఫరెంట్ మెథడ్ అనమాట అలా టూ టు త్రీ టైమ్స్ అనేవి టర్న్ చేసుకుంటూ చక్కగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే ఫిష్ ఫ్రై ఐ అనేది అద్దిరిపోతుంది సో చూసారు కదా ఇలా ఆయిల్ అనేది కాస్త ఇలా వంపుకుంటూ తీసామంటే ఆయిల్ చూసారు కదా మిగిలిపోయింది మిగిలిన పీసెస్ అన్నింటినీ కూడా ఇదే విధంగా ఈ పెనం పైన వేసేసి ఫ్రై చేసేసుకోండి ఆ తర్వాత ఈ బౌల్లో ఏంటంటే కొంచెం కారం ఉప్పు ధనియాల పొడి తర్వాత ఫిష్ ఫ్రై మసాలా అని దొరుకుతుంది దాన్ని మొత్తం కూడా నాలుగింటిని ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వరకు తీసుకొని చక్కగా కలిపి ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా దానిపైన అలా స్ప్రింకిల్ చేశాను అనమాట కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఫిష్ ఫ్రై అనేది ఈజీగా చేసేసుకోవచ్చు జస్ట్ మసాలా కలిపి పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఫ్రై చేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది లంచ్ ఎంచక్క ఎంజాయ్ చేసేయచ్చు విత్ ఫిష్ పులుసు అండ్ ఫిష్ ఫ్రై అనమాట ఈ విధంగా ఇంకా లంచ్ చేసిన తర్వాత మేము నేను మా వారు పిల్లలు అంతా కూడా మేము ఇప్పుడు కొత్తగా రూమ్ షిఫ్ట్ అయ్యాము కదా ఆ ఏరియాలో జస్ట్ అలా వాకింగ్ చేద్దామని చెప్పేసి వచ్చాము చూసారు కదా ఒక్కరు కూడా లేరు బయట ఇలా ఉంటుంది మా ఏరియా సో ఇంకా మేఘాలు చూసారా ఎలా ఉన్నాయో మబ్బు పడుతుంది కానీ వర్షం రావట్లేదు ఇక్కడ వచ్చేస్తే ఇంక ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు చిన్ని కూరగాయల షాప్ ఒకటి ఉండింది ఫ్రెష్గా ఉన్నాయి కదా తీసుకుంటావు ఏమైనా అని మా వారు అడిగారు ఇంకా నేనేమో పచ్చిమిర్చి కావాలి నాకు అని అడుగుతున్నాను ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా మళ్ళీ అక్కడ వేరొక బ్యాగ్లో చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇంకా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము పిల్లలేమో ఇంకా గేమ్స్ అవి ఆడుకుంటున్నారు సండే కదా నో చదువు ఈరోజు హాలిడే అనమాట సో వీడియో వచ్చేసి ఇదండి ఈరోజు చేపల పూల్స్ పెట్టాను చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో